అప్పుడప్పుడు ఆ పార్టీ నాయకుల ప్రెస్ మీట్లలో ప్రెస్ నోట్లలో కనిపిస్తుంది అలా ఏపీ కాంగ్రెస్ని తయారు చేసిన ఘనత అచ్చంగా అధినాయకత్వానిదే అహంకారంతో అతి తెలివితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ని ఈ దశకు తీసుకొచ్చింది హైకమాండ్ తెలంగాణ ఇచ్చినా కూడా రెండుసార్లు తెలంగాణలో ఓడింది ఈసారైనా గెలుస్తుంది అన్నది లేదు కానీ కొంతలో కొంత అక్కడ నయం మరి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిని ఎవరూ కొత్తగా చెప్పనక్కర్లేదు ఏపీలో కాంగ్రెస్కి కొత్త ఆశలు ఇవి లేకపోయినా జగన్ మీద మోజు జనాలలో తగ్గితే తమకు అదే రాజమార్గం అవుతుంది అని ఆలోచిస్తోందట ఏపీలో జగన్ పవర్లోకి వచ్చాడు కానీ నమ్ముకున్న రెడ్లకు మాత్రం అన్యాయం జరిగింది బహుశా ఇదే కాంగ్రెస్లో కొంత నమ్మకం పెంచి ఉండాలి కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీగా పేరు అందువల్ల రెడ్లను మళ్ళీ ఆకట్టుకోవాలని చూస్తోంది అంటున్నారు తెలంగాణలో చురుకైన నేతగా రేవంత్ రెడ్డి తెచ్చిన కాంగ్రెస్లో ఏపీలో కూడా పగ్గాలు రెడ్డికి ఇవ్వాలని చూస్తోందట మరి ఆ రెడ్డి కోసమే సెర్చ్ చేస్తోందని టాక్ తెలంగాణలో రేవంత్ రెడ్డిని పెట్టడం ద్వారా చంద్రబాబుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు రేపటి రోజున సమీకరణలు మారి చంద్రబాబు బీజేపీ మైకో నుంచి బయటపడితే అటు తెలంగాణ మాటలా ఉన్నా ఇటు ఏపీలో మాత్రం చే కలిపేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందట సంధానకర్తగా రేవంత్ రెడ్డి ఇటు ఉంటాడు ఇక ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా జగన్ ఉంటాడు కాబట్టి ఈ కలయిక కల మాత్రం కాబోదు అంటున్నారు పైగా యాంటీ మోదీ కూటమికి రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఒక రూపురేఖ రేఖ వస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు కాంగ్రెస్తో చేతులు కలుపుతాడు అంటున్నారు అందుకోసమే కొంత బలం పెంచుకోవడానికి ఏపీలో రెడ్లను కాంగ్రెస్ దూవుతోంది అంటున్నారు ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏపీలో కాంగ్రెస్ బలమంతా వైసీపీలో ఉంది ఆ పార్టీ వీక్ అయితేనే కాంగ్రెస్కి ఉనికి గుర్తింపు వస్తాయి మరి జగన్ నుంచి ఓటు బ్యాంక్ తెచ్చుకోవడం ఎలా ఇదే కాంగ్రెస్కి అతిపెద్ద టాస్క్ అయితే జగన్ నిలుబడిలో చేసిన తప్పులు పొరపాట్లే అస్త్రంగా విరుచుకుపడితే కొన్నాళ్ళకైనా ఆ ఓట్లు తమ వైపు మళ్ళుతాయని ఆశ ఇక ప్రత్యేక హోదా ఆయుధాన్ని కూడా బయటకు తీయడం ద్వారా జగన్ మీద వ్యతిరేకత రాజేయాలని కూడా కాంగ్రెస్కి ప్లాన్స్ ఉన్నాయట మొత్తానికి ఉమెన్ చాందీ అనే ఆయన ఇప్పుడు అర్జెంటుగా ఏపీ టూర్ వేస్తారట ఆయన ఎటు ఎన్నికలై ఖాళీగా ఉన్నారు కాబట్టి జగన్ మీద గట్టిగా పోరాడే వారిని వెతికి పట్టుకుంటే మాత్రం పీసీసీ చీఫ్గా ఆయన నియమించడం ఖాయం అయితే ఆ నాయకుడు రెడ్ అయితేనే మరీ మంచిది అన్నదే కాంగ్రెస్ ఆలోచనట